నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామ పంచాయతీ ఆవరణలో మంగళవారం కాళేశ్వరం కాల్వ భూ నిర్వాసితులు భూములు కోల్పోతున్న 40 మంది రైతులతో మండల తహసీల్దార్ ప్రభాకర్, మెదక్ ఆర్డీఓ ఆఫీసర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ ప్రభాకర్ మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 13 మల్లన్న సాగర్ కాల్వ ద్వారా డిస్ట్రిబ్యూషన్ 8R కెనాల్ కాల్వ నిర్మాణం కొరకు 40 మంది రైతులకు సంబంధించి 12 ఎకరాల భూముల్లో గల కాల్వ పనులు చేపట్టడానికి భూములు ఇవ్వాలని తెలుపగా, రైతులు మా భూముల్లో నుండి కాల్వ పనులు జరగనివ్వమని తహసీల్దార్కు రైతులు డిమాండ్స్ పత్రాన్ని అందజేశారు. ఈ కాళేశ్వరం కాల్వ పనులకు రైతులు భూములు ఇవ్వమని కరాఖండిగా అధికారులకు తెలిపారు. ఈ కాల్వ ద్వారా మాకు ఎలాంటి ఉపయోగం లేదని, ఈ కాల్వ పనులు చేపడితే ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఈ కాల్వ పనులు జరగనివ్వమని అధికారులకు హెచ్చరించారు. రైతులు ఇచ్చిన నివేదికను పై అధికారులకు పంపిస్తామని తహసీల్దార్ ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లద్దా ప్రీతి, ఆర్ఐ గంగాధర్ గౌడ్, ఎంపీటీసీ సురేష్, కార్యదర్శి ఆరిఫ్ హుస్సేన్, రైతులు మావురం ప్రభాకర్, రామచంద్రం, రాజు, నర్సారెడ్డి, మల్లవ్వ, బాబు, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. కాలొద్దు మాకు, ఏదొద్దు మాకు, ధరే ఉంది, ఒక 10 రూపాయలు అంతే ఉంది మాకు, ఏదొద్దు పోవద్దు సార్, మా భూమి పోతే మా పానలు ఊడిస్తాము, అట్లా బోనే పోదు, మా గోరు పోవద్దు, మేము ఎక్కడ, మేము మా బతుకు తెరవలేదు, మేము చిన్న చిన్న పిల్లలు సార్, మా బతుకు తెరవే కాదు, మాకు మునుపు కూడా అదే ఉన్నది, అది ఆపితే అది ఆగిపోయింది, కానీ ఇప్పుడు ఎట్లా మేము సరిగా కదే, ఇక బతుకు తెరవే కాదు, పని కాలవద్దు మాకు, భూమిలోకి అస్సలు వద్దుగా, మాకు బోర్లు గదే బోర్ వచ్చి పడతాం, మాకు ఉన్నదే గదిస్తారు. 8R కెనాల్ కింద మనకి నందిగామ గ్రామ పరిధిలు పట్ల 40 మంది రైతులకు సంబంధించి 12 ఎకరాల 15 గుంటల భూమి సేకరణ నిమిత్తం ప్రభుత్వం నిర్ణయం చేసింది. సో దాని ప్రకారంగా ఈరోజు మొదటి గ్రామ సభ నిర్వహించుకుంటున్నాము. ఈ గ్రామ సభలో రైతులందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎవరెవరికి సంబంధించిన భూమి, ఏ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణము దీనికి సేకరణ కోసం అవసరమవుతుందని చెప్పడం జరిగింది. దాంట్లో ఏదన్నా పొరపాట్లు తప్పులు ఉంటే వాళ్ళు రాతపూర్వకంగా అభ్యంతరం తెలియజేయడానికి వాళ్ళకు వివరించడం జరిగింది. సో కొంతమంది వాళ్ళు రాతపూర్వకంగా అభ్యంతరం తెలియజేయడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా మన భూసేకరణ అధికారి అయినటువంటి ఆర్డీఓ మెదక్ గారికి పంపించడం జరిగింది. తదుపరి చర్యలు తీసుకుంటాం.